లేదు మతాన్ని రక్షించేస్తాం అనుకుంటున్న వాళ్ళు మీరేంటి నిద్రపోతున్నారా? రండి బయటికి మాట్లాడుకుందాం. దళితుల్ని దళిత పూజారులు కాకూడదా? కావచ్చని మీరు అంటారు కదా. మీరు ఎంతమంది పూజారులను ట్రైన్ చేశారు? మీ గుళ్ళలో దళితులు పూజారులుగా ఉండకూడదా? మేము కూడా నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. మా కదిరేకృష్ణ అన్న అయితే అనర్గళంగా రామాయణ మహాభారతాలను చెప్పగలడు. హిందూ మతం అంటే ఇక్కడ ఎక్కడ అణచివేతకు గురయ్యామో అక్కడ మా అధికారాల కోసం పోరాడాలని నమ్మిన వాళ్ళం ఇంకా ఉన్నాం. ఆ రిఫార్మిస్టిక్ యాటిట్యూడ్ని అర్థం చేసుకుంటే మీ 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 గుహల్లోంచి మీ మఠాల్లోంచి బయటకు రండి, మాట్లాడుకుందాం, ఒక చర్చించుకుందాం. ఈ హిందుత్వాన్ని వాడుకునే వాళ్లకు మీరు ఆ వత్తాసు పలకండి. హిందుత్వాన్ని వాడుకునే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం మనుషుల్ని చంపేస్తున్నారు. నువ్వు హిందువు కాదని డిక్లేర్ చేస్తున్నారు. ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఎవడు హిందువు ఎవడు హిందువు కాదు? బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పీ డిసైడ్ చేస్తాయా ఎవడు హిందువు ఎవడు హిందువు కాదో? మీ మీ పీఠాలు ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? మీరు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడాలి. ఈ టైం వచ్చింది. ఈ పరిపూర్ణానంద స్వామి లాంటి రౌడీలని మీరు ఎంకరేజ్ చేస్తారా లేదా అని మీరు నిర్ణయించుకోవాలి. మీరు నిర్ణయించుకోవాలంటే బయటకు వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాలి. ఎవరో అర్చకుడట ఎక్కడో నుంచి వచ్చి వెళ్ళి మీ అమ్మను అడుగు చెబుతుంది అంటాడు. అది మాట్లాడే ధోరణి. ఇప్పుడు నా విషయాన్ని మా నాన్న అంగీకరించాల్సిన అవసరం లేదు, మా అమ్మ అంగీకరించాల్సిన అవసరం లేదు, మా భార్య అంగీకరించాల్సిన అవసరం లేదు. అదే డెమోక్రసీ అంటే. ఎవడి భావాలు వాళ్ళకు ఉంటాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి వాళ్ళని మీరు అర్చకులుగా అక్కడ పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఓ భక్తి ఉంది, వాళ్ళు భక్తి ప్రవర్తనతో దేవుని చూసుకుంటారు, భక్తుల్నికి సేవ చేస్తారు. ఇదా మీరు అనుకుంటున్న విషయం? అంటే కనీస జ్ఞానం, కనీస కామన్ సెన్స్ లేని వాళ్ళని మీరు అక్కడ పూజారులుగా ఏది భద్రాచలంలో పూజారి ఆ విధమైనటువంటి భాషలు మాట్లాడతాడు అతను. స్వామీజీలు మొత్తం ఏదో కాషాయం కట్టుకుంటారు కానీ పక్కా రౌడీల్లాగా మాట్లాడుతుంటారు. వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా? మై ఛాలెంజ్ టు ఆల్ దిస్ పీఠాధిపతులు ఏంటరా అంటే మీరు బయటకు రండి. మీరు హిందూయిజాన్ని రక్షించాలనుకుంటున్నారుగా, రక్షిద్దాం, కలిసి రక్షిద్దాం, రండి చూద్దాం అన్న. ఇంకొక విషయం, దళితుల మీద, శూద్రుల మీద మొత్తం మను ధర్మశాస్త్రం దగ్గర నుంచి రామాయణ మహాభారతాలు వేదాల వరకు నానా పచ్చిబూతులు మీరు రాసుకుని మమ్మల్ని నీచులని, దుష్టులని, దుర్మార్గులని చెబుతూ ఉంటే ఇన్ని వేల సంవత్సరాలుగా మేము భరిస్తూ వచ్చాం కదా మీరు చేసినటువంటి ఈ పనులన్నింటినీ, వాటన్నిటిని తీస్తారా? ముందు రిఫమ్ అంటే ఏవేవైతే నీచానికి నీచంగా దళితుల గురించి మాట్లాడుతున్నాయో, ధర్మ గ్రంథాలను మీరు అంటున్నారు కదా, ధర్మశాస్త్రాలను మీరు అంటున్నాయి కదా, అవన్నీ అవుట్డేటెడ్ అని మీకు తెలుసుగా. ఆ అవుట్డేటెడ్ వాటిని అన్నింటినీ మీరు పక్కన తీసి పెట్టేసి ఆ తర్వాత మనం చర్చకు దిగుదాం. అది కూడా చర్చలో భాగం అవుతుంది. ఏది అభ్యంతరకరం అనేది మేము ఐడెంటిఫై చేస్తాం. దళితులం మేము ఐడెంటిఫై చేస్తాం. ఏం అభ్యంతరకరమో మాకు, మా మా మనోభావాలు మాకుండవా? మా మనోభావాలు తరాలుగా మీరు దెబ్బతీసి మీరు సైలెంట్గా ఉండిపోతారా? అదే కన్వీనియన్స్ ఆఫ్ రిలీజన్ అంటే? లేదు. సమానత్వం గురించి మాట్లాడితే అందరూ సమానమనే భావజాలను మీరు నిజంగా నమ్మితే మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నటువంటి ప్రతి పదాన్ని రిమూవ్ చేసి ఆ తర్వాత చర్చకు కూర్చుందాం. ఆ రిమూవ్ చేయడానికి కూడా ఒక చర్చ పెట్టుకుందాం. అది ధర్మశాస్త్రబద్ధంగానే చర్చించుకుందాం, రాజ్యాంగబద్ధంగానే చర్చించుకుందాం. అది అవమానకరంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలేగా. మీరు మీ శాస్త్రాల్లో మమ్మల్ని అవమానించి, మమ్మల్ని హీనులుగా చిత్రీకరించి, మమ్మల్ని నాలుక మాట్లాడితే కోసేస్తామని చెప్పి, మా చెవుల్లో సీసాలు పోసేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయి దాక్కుంటున్నారు? బీజేపీ అంటే భయపడుతున్నారా? విహెచ్పీ అంటే భయపడుతున్నారా? అంటే వాళ్ళు ఎక్కువ హిందువులా మీకన్నా? నిజంగా హిందుత్వం గురించి మీకేమన్నా కేర్ ఉంటే రండి, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. ఈ రాజకీయాలను చేస్తున్న వాళ్ళని పక్కన పెడదాం. నిజమైన హిందూ సమాజాన్ని సృష్టించడానికి మీ వంతు బాధ్యతగా మీరు వస్తారా రాదా అనేది అసలైనటువంటి ప్రశ్న. వస్తే అప్పుడు చర్చించుకుందాం, అప్పుడు మాట్లాడదామని నేను అంటున్నాను. అంతవరకు మీరు ఏవో కన్వర్షన్లు జరిగిపోతున్నాయి. ఎందుకు జరగవండి కన్వర్షన్లు? మీరు రానివ్వని దేవాలయాల్లోకి ఎవడైనా దేవరించి ఎందుకు రావాలి అంటున్నాను నేను. ఇంకొకటి దేవాలయం ఇంకొకటి సృష్టించి రండి మమ్మల్ని స్వాగతిస్తున్నామంటే ఎందుకు వెళ్ళకూడదు అంటున్నాను నేను. మీరు దానికి సమాధానం చెప్పగలుగుతున్నారా? మీరు అణచివేసి, మీరు అన్యాయం చేసేసి ఇప్పుడు నోరు బాదుకుని దళితులందరూ ఏదో అయిపోతున్నారంటే ఎలాగా? ఎవరు ఒక దళితుని ఇంతవరకు రామాయణ మహాభారత గ్రంథాలని చాలా స్క్రూటినైజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బ్రాహ్మణులో లేకపోతే అగ్రకులస్తులో, అధికార కులస్తులో అయితే మాత్రం మీకు సమస్య లేదు. ఎప్పుడైతే దళితులు తమ అధికారం గురించి మాట్లాడతారో, దళితులు తమ హక్కుల గురించి మాట్లాడతారో, దళితులు ప్రశ్నించడం మొదలెడతారో మీ గ్రంథాలన్నీ ఒక్కసారిగా షేక్ అయిపోతాయి, మీ పీఠాలు కూసాలు కదిలిపోతాయి. ఇలా కాదు న్యాయం చేసేది. నిజంగా న్యాయం జరగాలి అంటే మీరందరూ రావాలి బయటికి అంటున్నాను. మొత్తం ఉన్నటువంటి శృంగేరి పీఠం కావచ్చు, శ్రీపీఠం కావచ్చు, వీళ్ళందరూ ఎవరెవరైతే ఎవరెవరైతే వస్తున్నారో ఓ మేము హిందుత్వాన్ని రక్షిస్తామని రెండయ్యా మాట్లాడుకుందాం అంటున్నాను నేను. ఈ రాజకీయ మూర్ఖులతో కాదు మేము మాట్లాడేది, విహెచ్పితో కాదు, బీజేపీతో కాదు, ఆర్ఎస్ఎస్తో కాదు, బజరంగ దళతో కాదు. వాళ్ళందరూ గుండాలు, వాళ్ళు మతాన్ని వాడుకుంటూ ఉన్నటువంటి గుండాలు, వాళ్ళు బెదిరించే గుండాలు, వాళ్ళు కాదు నాకు కావాల్సింది. మీరు రండి మాట్లాడుకుందాం, మతం గురించి మాట్లాడదాం అంటే వచ్చిన తర్వాత చర్చించుకుందాం. అదే సామరస్యమైన చర్చలు చేయకుండా వచ్చి వీడిని చూసుకుంటాం, వీడిని 2 గంటల్లో లేపేస్తాం, వీడిని బయట తిరగకుండా చేస్తాం, ఇదా మీ గుండాయిజం? ఈ గుండాయిజానికి నేను భయపడాలా? నేను భయపడను. నిజంగా మంచి కోరుకునే వాళ్ళు, ఈ సమాజాన్ని బాగుపరచాలనుకునే వాళ్ళు, ఈ ప్రపంచంలో శాంతి సౌఖ్యాలతో అందరూ ఉండాలని కోరుకునే వాళ్ళలో మేము దళితులు ముఖ్యమైన వాళ్ళం. మేము కనుక రాజ్యాంగాన్ని నమ్మకుండా ఒక క్షణం పక్కన తీసిపెట్టి మాకు ఇన్ని సంవత్సరాల తరాల అన్యాయం జరిగింది, మేము కూడా కత్తులు పట్టుకుంటాం, మేము కూడా హింసకు పూనుకుంటాం అనుకుంటే ఏమవుతుందో ఆలోచిస్తారా మీరు? మేము అది అనుకోం. అంబేద్కర్ అనేవాడు మాకు రూల్స్ పెట్టాడు. అతను సామరస్యంగా సమస్యలను పరిష్కరించాలనుకున్నాడు, చట్టాన్ని ఉల్లంఘించకూడదని చెప్పాడు. చట్టాలను ఉల్లంఘించకుండా మేము ఉన్నంత వరకే ఈ దేశంలో సామరస్యం ఉంటుందనేది మీరు గ్రహించాలి. ఇన్ని సంవత్సరాల అణచివేత తర్వాత కూడా మేము ఇంకా చర్చించాలనుకుంటున్నాం, కానీ మేము ఒక ప్రశ్న వేసేసరికి మమ్మల్ని తలదీయాలనే మాటలు మీరు అంటూ ఉంటారు. ఇలాంటి మాటలు మేము వింటూ పడుతూ ఉండాలి, ఇంకా మేము వాటిని సఫర్ అవ్వాలి. ఎందుకు సఫర్ అవుతాం? నిజంగా నేను అన్ని పీఠాధిపతులకి, సౌత్ ఇండియాలో ఉన్న అన్ని పీఠాధిపతులకి ఇదే నా సూచన. మీరు ఎప్పుడు మాట్లాడతారో మాట్లాడదాం, ఏ టెలివిజన్ ఛానల్లో కూర్చుందామో కూర్చుందాం. మొత్తం దళిత వ్యతిరేక సాహిత్యం మొత్తం హిందూ మతంలో ఎక్కడెక్కడుందో అవన్నీ తీసి పక్కన పెట్టి దానికి మీరు తరాలుగా మా మీద చేస్తున్నటువంటి వాడికి మాకు క్షమాపణలు చెప్పిన తర్వాత మేము అప్పుడు మిమ్మల్ని గౌరవించడం మొదలెడతామే తప్ప ఇప్పుడు కొత్తగా మీ గౌరవాలకు వచ్చిన ప్రమాదము లేదు, మేము మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరము లేదు. మమ్మల్ని తరాలుగా అవమానిస్తున్న వాళ్ళని ఎందుకు గౌరవిస్తాం మేము? అయినప్పటికీ పరుష పదజాలం వాడకుండా, బూత్ మాటలు మాట్లాడకుండా మర్యాదగానే కదా మాట్లాడుతున్నాం, ఎప్పటికీ చర్చించుకుందాం రండయ్యా అని. దీన్ని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి రండి, మనం చర్చల్లో కూర్చుందాం, హిందూ మతాన్ని సంస్కరించుకుందాం. హిందూ మతంలో రీఫార్మ్స్ ఈ టైంలో అవసరం. లెట్ us స్టార్ట్ టాకింగ్ అబౌట్ దోస్ రీఫార్మ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్. అంతేగాని చంపేస్తాం, నరికేస్తాం, కొట్టేస్తామంటే భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. మేము మా ప్రాణాలు ఎన్నో తరాలుగా అణిచేసారయ్యా, కొత్తగా మీరు చంపేదే ఉంది. నాలంటి వాళ్ళు ఒకరిని చంపితే ఇట్ డజంట్ మ్యాటర్. నాలంటి వాళ్ళు 100 మంది వస్తారు, ప్రశ్నిస్తారు. ప్రశ్నించడానికే మేము పుట్టాం. మీరు భరించాలి, ఎందుకంటే ఇంత వాళ్ళ కాలం అణిచివేశారు కాబట్టి. ఆన్సర్లు ఉంటే మీరు ఇవ్వండి, ఆన్సర్లు లేకపోతే మీరు నోరు మూసుకుని కూర్చోండి. లేదంటే చర్చలో పాల్గొందామంటే చర్చలో పాల్గొందాం. ఇదే నేను చెప్పబోయేది. ఎవరికన్నా నన్ను చంపుతామని వీడియోలు పెడుతుంటే అక్కడ లైకులు కొట్టి వాటిని షేర్ చేసి వీడిని చంపండి అని ప్రోత్సహిస్తూ ఉంటారు మీరు. అలాంటిది మేము భరించాలి. మిమ్మల్ని సామరస్యంగా పరిష్కరించుకుందాము అనుకుంటే ఏం సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు? రెచ్చగొడుతుంది ఎవరు? నేనా మీరా? చంపుతామంటుంది ఎవరు? మీరా నేనా? ఇవన్నీ కూడా అడగాలి కదా ప్రశ్నలు. ఇప్పుడు నిజంగా ఏదో పెద్ద హిందూ సమాజాన్ని రక్షించాలనుకుంటే ఈ చంపుతాం బెదిరిస్తామన్న వాళ్ళని ఖండించచ్చుగా మీరు. ఆ నాగబాబుగా ఏమంటాడు, అసలు తలుచుకుంటే వాళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటారండి. ఏం తీసుకుంటావు ఆ చేతుల్లోకి నువ్వు చట్టాన్ని? రా, నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లోనే, రా ఏం చేస్తావో చేసుకో. ధైర్యము దమ్ము గురించి మీరు కాదు మాట్లాడేది. ఇంతకాలంగా భరిస్తున్న మేము మాట్లాడాలి ధైర్యము దమ్ము. మాకు ఉందా లేదో మీకు తెలియదా? ధైర్యము దమ్ము ఎవడికి? ఎవడయ్యా మాట్లాడేది ధైర్యము దమ్ము గురించి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆవేశంలో కూడా మాట పొల్లిపోకుండా, చట్టాన్ని వ్యతిరేకించకుండా ఉన్న వాళ్ళం మేము. మా సంస్కారానికి మీరు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి మా అందరికీ, దళితులందరికీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎనివే, ఈ ధర్మాధికారులు, పీఠాధిపతులు ఎప్పుడొచ్చి చర్చిస్తారో చూసుకుందాం. అంతవరకు ఇదే, దీన్ని మనం ఖచ్చితంగా కొనసాగించాల్సిన పోరాటం. వీళ్ళు ఒక్కరొక్కరు మనం ప్రశ్నిస్తేనే భరించలేని పరిస్థితుల్లోకి ఎందుకున్నారో, ఈ కుల వివక్ష ఎందుకు కొనసాగించాలనుకుంటున్నారో మనకు తెలియక కాదు, కానీ మన పోరాటాలు మనం జరుగుతూనే ఉండాలి. ఇలాగే మనం మార్పులు తీసుకురావాలి. విప్లవాలు రాకపోయినా మార్పులు కావాలని మనం అందరం కోరుకుంటున్నాం. వీళ్ళు విప్లవాలు వచ్చే రకంగా ప్రవర్తిస్తున్నారు. విప్లవం ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు కాబట్టి. ఓకే, అంటే ఇన్ని దూషణలు, ఇన్ని రకాల, అంటే ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడాలు, భార్యా బిడ్డల గురించి మాట్లాడాలు, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది. అంటే ఒక ధర్మాగ్రహం ఇది. ఇప్పుడు ఏం చేశాను నేను అడిగేవాడికి మీ దగ్గర సమాధానాలు ఎందుకు లేవు? లేని సమాధానాల కోసం మీరు నన్ను బెదిరిస్తారా, నన్ను చంపేస్తామంటారా? అది కదా సమస్య. నిజంగా మీకు దమ్ము ధైర్యము ఉంటే, అది దమ్ము ధైర్యం. దమ్ము ధైర్యం అంటే చంపేస్తాం నరికేస్తాం అనేది కాదు. నాకు సమాధానం చెప్పగలుగుతానా మీరు? మీ నమ్మకాల గురించి నేను మాట్లాడడం లేదు. మీ నమ్మకాలు మీ దగ్గర పెట్టుకోండి. ఎవరైనా పబ్లిక్ డొమైన్లో వచ్చి కొన్ని ప్రశ్నలు రేవనెత్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే నిజమైన సిన్సియారిటీ మీ దగ్గర ఉందా అని అడుగుతున్నాను. మనోజ్ మెగా ఫ్యామిలీ అయితే ఏంటో మెగా ఫ్యామిలీయా పాడా? ఎవడయ్యా మెగా ఫ్యామిలీ? ఏ చిరంజీవి చేసిన మోసాల గురించి ఎవరికి తెలియదా? పవన్ కళ్యాణ్ చేస్తున్న దారుణాల గురించి ఎవరికి తెలియదా? ఈ కొన్కిస్క గొట్టంగాళ్ళు ఏంటి మాట్లాడేది నాకు అర్థం కాదు. వీళ్ళు రాముడిని నమ్ముతారట. ఏ విధంగా నమ్ముతున్నారు వీళ్ళు రాముడిని? వాళ్ళ జీవితాల్లో ఎక్కడన్నా రాముడు చెప్పినటువంటి విలువలను పాటించిన కులమైనా అది, పాటించినటువంటి కుటుంబమైనా అది. మరి ఏం మాట్లాడతారండి వీళ్ళు? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు పెద్ద రామభక్తుడిలాగా పోజు. ఏంటి రామభక్తుడు అంటే ఏంటి ఉద్దేశం? రాముడు చెప్పినటువంటి విలువలు నువ్వు పాటించాలా? రాముడు చెప్పిన విలువలు, రాముడు పాటించిన విలువలు మీరు ఈరోజు పాటిస్తే మిమ్మల్ని జైల్లో వేస్తారు. ఆ విషయం తెలుసుకోండి. మీరు ముందు భార్యని అనుమానిస్తాను, అడవుల్లో వదిలేస్తాను అంటే నిజంగానే జైల్లో పెడతారు. డొమెస్టిక్ వయలెన్స్ అవుతుంది అది. ఆ విషయం మీకు తెలియట్లేదా? మరి ఏ విధంగా రాముడు ఆదర్శం ఈ రోజుకి? అదే ఇదే ఇదే మెగా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం మనకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడరే. పరిపూర్ణానంద స్వామి అనేవాడు ఇంకొక రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు. అతను టిపికలీ బీజేపీ ఏజెంటు. అర్జెంటుగా యూపీలో ఆ స్వామీజీ ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అలా ముఖ్యమంత్రి అయిపోదామని దూరుతున్నాడు అతను. అసలు ఈ ఇష్యూ అతనిది కాదుగా. మొత్తానికి హిందూ మతానికి అతను గుత్తాధిపత్యం ఏం తీసుకుంటే ఉండట్లేదు కదా. నా ప్రశ్నలకు సమాధానం ఏమన్నా చెప్పాడా ఎక్కడన్నా? లేదు. ఏమన్నా అంటే అసలు బయట తిరగనేమో అని వార్నింగ్లు ఇస్తాడు. స్టేట్ గవర్నమెంట్లు కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇతను బయట తిరగనిస్తే మేము చూస్తామని. ఇట్లాంటి వాళ్ళని మనం మోస్తూ తిరగాల? హిందువులు అని అనుకున్న వాళ్ళు కూడా ఇతను మీకు రిప్రజెంటేటివ్ చెప్పండి. ఈ పరిపూర్ణానంద స్వామి మీకు రిప్రజెంటేటివ్. అతను మీరేమన్నా గుత్తాధిపత్యం ఇచ్చారా? అయ్యా మా గురించి పోరాడు అని. వీళ్ళకి ఎవడండి వీళ్ళందరూ? కనీసం పీఠాధిపతి కూడా కాదు అతను. అతను ఏదో షాప్ రన్ చేసుకుంటున్నాడు. అతని షాపు అది రిలీజియస్ షాపు, అంతకుమించి ఇంకేమీ లేదు. దుకాణం నడుపుకుని మతాన్ని నమ్ముకుంటున్నటువంటి వీళ్లకు మతం గురించి ఓ పెద్ద ఫీలింగులు. యా మనోజ్, ఇప్పుడు నా మీద దాడి చేస్తే దళితులు ఊరుకోరు అనేది వీళ్ళకి తెలియని విషయం కాదు. వీళ్ళు అనవసరంగా రెచ్చగొట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఇవి. మనం రాజ్యాంగబద్ధంగా వెళ్తాము. మనం అంబేద్కర్ని నమ్ముకున్నాము. ఆయన చెప్పినటువంటి మాటల వల్ల మనం చాలా స్థిరంగా నిలబడుతున్నాము అనేది కూడా వీళ్ళు భరించలేరు. మన తరఫు నుంచి ఉక్రోషాలు, ఆవేశాలు, చంపేస్తాలు, నరికేస్తాలు రావు. ఎందుకంటే మనం చట్టాన్ని నమ్ముతాం కనుక. వీళ్ళకి చట్టానికే అతీతం కదా. ఆర్ఎస్ఎస్ ఏం చెబుతుంది? రాజ్యాంగాన్ని నమ్మదు వాళ్ళు. అంబేద్కర్ని అసలు మాట్లాడరు వాళ్ళు. వాళ్ళకు రాజ్యాంగం కానీ ప్రజాస్వామ్యం కానీ అసలు సంబంధం లేని విషయాలు కదా. అదే ఇప్పుడు ఎవరి లొకలొకలు వాళ్ళకు ఉన్నాయండి, ఎవరి ఆధిపత్యాలు వాళ్ళకు ఉన్నాయి. పీఠాధిపతి ఇతను అవుతాడో అవడో, ఇతను మార్జినలైజ్ చేశారో, లేకపోతే ఇతనే ఎంత డూబియస్సో, ఎంత మోసగాడో అనేది జనాలకు తెలుసు. కాకినాడలో ఈయన ఆశ్రమంలో ఏం జరిగింది, ఈయన అక్కడి నుంచి ఎలా తరిమేశారో కూడా చాలా మాట్లాడుకోవచ్చు. కాకపోతే చర్చ ఏమిటి అనేది నేను అంటాను. నేను అన్న వాటికి నువ్వేమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా? దాన్ని కేవలం అపోహగా మొత్తం ఒక ఛానల్ పెట్టి 4 రోజులు 5 రోజుల నుంచి ఆ ఛానల్లో 24 గంటలు నా గురించి డిబేట్. యా శ్రీ చింతల, సి దెర్ ఈజ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ టు వాట్ ఐఎమ్ డూయింగ్. అంతే. గత 10 ఏళ్లుగా ఎవడూ ప్రశ్నించలేదు. వీళ్ళు బీజేపీ ప్రభుత్వంతో భయంతో కానివ్వండి, లేకపోతే ఈ హిందుత్వం మూకల మీద భయంతో కానివ్వండి, కర్ణాటకలో ఆ ప్రశ్నలు మొదలైతే వీళ్ళు చంపడం మొదలెట్టారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ పని చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దానికి లొంగేవాళ్ళం కాదు. ఒకరు పోతే ఇంకొకరు వస్తూనే ఉంటాడు, ఎవడో ఒకడు ప్రశ్నిస్తూనే ఉంటాడు అనే ఒక భయం వీళ్ళలో కలగాలి. అంతే తప్ప వీళ్ళు మనల్ని భయపెట్టడం కాదు. మనం ప్రజాస్వామికంగా వీళ్ళని ఛాలెంజ్ ఎలా చేయగలిగాం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ మధ్య. ఇప్పుడు అతను బ్రాహ్మణ, నాన్ బ్రాహ్మణ, అతను రీసెంట్గా ఐ థింక్ ఎక్కడో మళ్ళీ నేను ఎస్టీ నేను కూడా అజర్ట్ చేసుకుంటున్నాడు అతను. ఎస్టీ ఎస్సీ అయితే సప్రెస్డ్ క్లాసులకు నువ్వు చేసింది ఏమిటయ్యా? నాకు అర్థం కాదు. ఇప్పుడు నా దళితుడిని అణగదొక్కాలని, అతన్ని ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని స్వార్థపరంగా నువ్వు చూస్తున్నావే తప్ప నిజంగా సప్రెస్డ్, అప్రెస్డ్ కోసం నువ్వు చేస్తున్నది ఏమిటి? మతాధిపతులతో నువ్వు పోరాడుతున్నటువంటి తీరేమిటి? ఏమీ లేదు కదా. సో యు ఆర్ ఓన్లీ చీటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ట్రైంగ్ టు చీట్ ఎవరీవన్. యా సతీష్ హనుమంట్రా, ఇతను చేస్తున్నటువంటి చాలా విషపూరితమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో పరిపూర్ణానంద స్వామి, దీన్ని సామాన్యంగా కాస్త మైండ్ సెట్ ప్రాపర్గా ఉన్నాడు ఎవడు యాక్సెప్ట్ చేయడం. ఈవెన్ ఎవరెవరైతే రిలీజియస్ లీడర్స్ అనుకుంటున్నారో ఖచ్చితంగా అతను మాట్లాడే భాష అది ఎవరు సామాన్యులు మాట్లాడే భాష కూడా కాదు. నిజానికి ఒక స్పిరిచువల్ పర్సన్ మాట్లాడాల్సిన భాష అయితే అసలే కాదు. మరి అలాంటప్పుడు ఎవరైతను ఎందుకు ఓన్ చేసుకుంటున్నాడు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అనేది అందరికీ క్వశ్చనబులే. ఇంట్లో ఈ భారత్ టీవీ పరిస్థితి, భారత్ టీవీ వాళ్ళకి అంటే అక్కడ కూర్చుని చెప్పేస్తున్న వాళ్ళు, నా మీద జడ్జిమెంట్లు పాస్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా లీగల్గా నా డెసిషన్ నాకు ఉంటుంది. ఐ విల్ ఫర్దర్ మై కాజ్ త్రూ లీగల్ మీన్స్. కాకపోతే వాళ్ళు చేస్తోంది ఏంటి అంటే రెచ్చగొట్టడం. వాళ్ళు చేస్తుంది ఏంటి అంటే సమాజంలో నిజంగా వాళ్ళు అండర్స్టాండ్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ పాస్టర్లని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ అవమానించి అంటే వాళ్ళు చేస్తే ఇవన్నీ చాలా జస్టిఫైబుల్. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడేస్తున్నారు. మనం ఏమన్నా అంటే మనం ఏదో పెద్ద అన్యాయం చేస్తున్నాం హిందూ ధర్మానికి, ఎందుకంటే మనం దళితులం కాబట్టి. సో ఇది ఈ డబుల్ గేమ్ అనేది చల్లదు. సో దే షుడ్ బి ఆన్సరబుల్. అందుకనే అంటున్నాను నేను, మతం ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ బీఎస్పీ ఇది కాకపోతే ఎవరిది? హిందూ మతంకి రిప్రజెంటేటివ్లు పీఠాధిపతులు రండి మాట్లాడుకుందాం. మీరు హిందూయిజాన్ని ఓన్ చేసుకుంటే, మీరు హిందూయిజం మతం గురించి మాట్లాడితే ఏ హిందూకి అన్యాయం జరిగినా, దట్ ఇంక్లూడ్స్ దళిత్స్, ఏ హిందూకి అన్యాయం జరిగినా మీరు రోడ్లోకి వచ్చి మాట్లాడాలి, రోడ్లోకి వచ్చి న్యాయం చేయాలి. అప్పుడే మీరు హిందువులుగా అనిపించుకుంటారు అనేది నా కన్సర్న్. ఆ తర్వాత అఫ్కోర్స్ రిఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్స్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరు హిందూజాన్ని ఓన్ చేసుకుంటారు, రైట్ఫుల్గా ఓన్ చేసుకుంటారు, హ్యూమెయిన్గా ఓన్ చేసుకుంటారు అనేది చూద్దాం. యా సతీష్, ఈ పరిపూర్ణానంద స్వామి ఎన్ని మాటలు మారుస్తాడు అనేది అందరికీ తెలుసు. అబ్బా మొన్నటికి మొన్న ఇస్లాంని తిట్టాడు, బైబిల్ని తిట్టాడు, ఈరోజు వచ్చి నేను అన్ని మతాలని చాలా సమానంగా చూస్తాను, అందుకనే మా మతాన్ని అంటే నేను భరించలేనని మాట్లాడతాడు. అన్నీ త్యజించాను నేను, సర్వసంగ పరిత్యాగిని అంటాడు. టీవీ ఛానల్ ఓన్ చేసుకుంటాడు. టీవీ ఛానల్ ఓన్ చేసుకున్న తర్వాత ఏమంటాడు, నాకు అసలు అమ్మ లేదు, నాన్న లేదు, నాకు ఏ సంబంధము లేదు, నేను ఇప్పుడు ఇక సన్యాసిని అంటాడు. మళ్ళీ ఏమన్నా అంటే నేను ఎస్టీని, మామూలు ఆషామాషి ఎస్టీ కాదంట, ఓ బెదిరింపు ధోరణిలో మాట్లాడే ఎస్టీగా ఆయన పిక్చర్ చేసుకుంటాడు. ఎవరండి ఇతను? ఇతను 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 ఏ విధంగా ఎవడు పట్టా ఇచ్చాడు ఇతనికి? హిందూ మతానికి మొత్తానికి మీరు గుత్తాధిపత్యం వహించండి అని ఎక్కడి నుంచి వచ్చి పడ్డాడు ఇతను? కాకినాడలో ఇతను ఏం చేశాడు? ఇవన్నీ కూడా ఎంక్వైరీలు జరగాలగా. ఇతనికి ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫారిన్ ఫండింగ్ లేకుండా భారత్ టీవీ నేను ఎస్టాబ్లిష్ చేశాడా? నన్ను అంటున్నాడు అతను, ఐఎమ్ రెడీ ఫర్ స్క్రూటినీ, నాకు ఒక్క పైసా ఫారిన్ ఫండ్ రాలా. మరి ఈయన వచ్చి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తున్నాడు. ఏంటి ఇతను హిందూయిజం మీద ఒక కాన్స్పిరసీ చేయడానికి వచ్చినటువంటి మనిషిని అని. నీ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరాదు నువ్వు. నువ్వు అమెరికాలో తిరిగిన తిరుగుళ్ళు ఏంటో ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? అక్కడ ఎంతమంది నాన్ హిందువుల్ని, క్రిస్టియన్లని నువ్వు కన్వర్ట్ చేసి మోసం చేసి డబ్బులు సంపాదించావని మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాల్సిన విషయాలే కదా. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఫండ్ అనేది? సో అందుకనే ఎక్కువ ఆవేశపడకు, మామూలుగా మాట్లాడుకుందాం. పాదయాత్ర, ధర్మాగ్రహ యాత్ర ఏంటి నీ ధర్మాగ్రహం? రోడ్డు మీద తిరగనేమని అనడం నీ ధర్మాగ్రహమా? ఎవరిని రక్షించడానికి బయలుదేరావు నువ్వు? అదే పాదయాత్ర అంటే పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయిపోతారని ఏమని ఆశపడుతున్నాడేమో. ముందు సమాధానాలు ఉంటే చెప్పి వెళ్ళవయ్యా, ఆ తర్వాత కాలం నువ్వు నీ పాదయాత్ర చేసుకుంటావు. సో అంటే ఒక ఒక రకమైన ఇరిటేషన్ ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఎవడు పడితే వాడు ఏది పడితే అది వాగేస్తున్నాడు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నా స్టాండ్ ఏంటో నేను చెప్పాను. అది ఎవరికి పట్టదే, ఎందుకంటే అది పట్టించుకుంటే దానికి సమాధానాలు చెప్పాలి, దానికి సమాధానాలు చెప్తే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎవడో సిద్ధంగా లేదు. అందుకనే ఐఎమ్ ఫిక్సింగ్ రెస్పాన్సిబిలిటీ. ఈ పీఠాధిపతులందరూ కలిసి వచ్చి హిందూ మతాన్ని రక్షిద్దామని కూర్చుందాం. అప్పుడు దళితుడిగా మేము మాట్లాడతాం మా డిమాండ్స్ ఏమిటో. అప్పుడు మనం ఒక ప్లానింగ్ వేసుకుని ఇట్లాంటి స్వామీజీలని కట్టడి చేయకపోతే మీరు కూడా రాజకీయాలకు అతీతం కాదు, మనుషులకు అతీతం కాదు, యు హ్యావ్ సోల్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని మనకు అర్థం అవుతుంది. పీఠాధిపతులకు నేను సింపుల్గా ఒకటే చెప్తున్నాను, పీఠాధిపతులు మీరు హిందూ మతానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇది రిఫార్మ్కు టైం అని గుర్తించండి. ఈ మార్పులకు మీరు చోటు లేకపోతే నిజానికి మీరే దళితుల్ని దూరం చేస్తున్నారని మీరు గుర్తించాలి. ఆ తర్వాత ఈ రాజకీయ నాయకులు ఏం వాగినా ఏమాత్రం శాంక్టిటీ ఉండదు. కాబట్టి లెట్ us టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రిఫార్మింగ్ దిస్ హిందూయిజం విచ్ ఇస్ వైలెంట్లీ ఓవర్ రూలింగ్ ద రైట్స్ ఆఫ్ దళిత్స్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. శివన ఎవరు రెచ్చగొట్టారయ్యా? నాకు అర్థం కావట్లేదు. ఎవరిని రెచ్చగొట్టారు? నేను చంపుదాం కొడదాం అంటున్నానా? మీరు కదా చంపుదాం కొడదాం అంటుంది, మరి మాట్లాడతారండి. మీకు ఏ హక్కు ఉంది అసలు? ఎవడు రెచ్చగొట్టాడు? నేను ప్రశ్నించాను. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు రెచ్చగొట్టి మొత్తం అని ఇప్పుడు నువ్వు రెచ్చగొడితే ఎట్లా అంటున్నావు? ఎవడు రెచ్చగొట్టాడయ్యా అసలు? ఏమన్నా బుద్ధుందా మీకు? అడగడానికి ఏమన్నా సిగ్గుందా మీకు? ఎవడు రెచ్చగొట్టాడు చెప్పండి నాకు. నేను రెచ్చగొట్టానా? శ్రీహరిమూర్తి అదే వీళ్ళందరూ జన్మతహా హిందువులు, మేము పూజా పునస్కారాలు చేసే హిందువులం, రాముని నమ్ముకున్న వాళ్ళం. వీళ్ళెవ్వడు దళితుల గురించి మాట్లాడ్డు, వీళ్ళెవ్వడు దళితులకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడు, హింస జరుగుతుంటే మాట్లాడరు, తలను నరికేస్తుంటే మాట్లాడరు, ముక్కలు ముక్కలు చేస్తుంటే మాట్లాడరు. వీళ్ళు ఇప్పుడు వచ్చి హిందూయిజాన్ని రక్షించాలనుకుంటున్నారు. అందుకే వీళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, హిందూయిజాన్ని రక్షించాలనుకుంటున్నారు కదా, రండి రండి కలిసి కూర్చుందాం, చర్చించుకుందాం, మొత్తం దళిత కమ్యూనిటీని కూర్చోబెడదాం. ఏంటి ఇంతవరకు జరిగిన అన్యాయాలు, మీరు ఎందుకు రాలేదో ప్రశ్నిద్దాం, ఇప్పుడు రావాలంటే మీకేం కావాలో ప్రశ్నిద్దాం. మా ధర్మగ్రంథాలలో దళితులు ఇంత హీనంగా మీరు ఎందుకు ఇంకా అంటున్నారు అనే దాని గురించి ప్రశ్నిద్దాం. ఇవన్నీ హేతుకమైన ప్రశ్నలే కదా, నిర్హేతుకమేమీ కాదు కదా. అందుకనే సహేతుకంగా చర్చించాలి అంటే చర్చించడానికి మేము అందరం సిద్ధంగానే ఉన్నాం. మీరు కమ్యూనిటీలో అన్రెస్ట్ క్రియేట్ చేసి, సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేసి, నాలాంటోడి మీద అందరినీ రెచ్చగొట్టి మత విద్వేష శక్తుల్ని, మత విధ్వంస శక్తుల్ని మీరు ప్రేరేపించి మీరు హిందూయిజం అని చెప్పుకుంటారా? ఏమన్నా సిగ్గుండే పనేనా ఇది? ఓకే, ఐఎమ్ షూర్ ఈ మతాధిపతులందరూ, పీఠాధిపతులందరూ వాచ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై డిమాండ్. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ హిందూయిజం, కమ్ లెట్ అస్ టాక్ అబౌట్ ఇట్. అంతేగాని ఈ రాజకీయ శక్తులకి తలొగ్గి, వాళ్ళకు వంగి వంగి సలాములు పెడుతూ, వాళ్ళు చేసే హింసకు మీరు వత్తాసు పలుకుతూ హిందూయిజాన్ని రక్షించాలని అనుకోకండి. అలా అయితే హిందూయిజం రక్షించబడదాం, అది ఇంకా చులకనైపోతుందని గుర్తించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.